ఒకసారి రమణులు ఆశ్రమ సేవకుడితో ఇలా అన్నారు మొదట గోవు లక్ష్మికి గోశాల నిర్మిద్దాం గోశాల నిర్మించడం వల్ల వచ్చే పుణ్యంతో అమ్మకు అంటే మహర్షి తల్లిగారికి ఒక ఆలయం వేద పాఠశాల వంటశాల కట్టే పుణ్యం మనకు లభిస్తుంది తద్వారా ఈ మూడు మనకు గోశాల కట్టిన పుణ్యం వలన లభిస్తాయి దానికి ఇలా వివరించారు అరుణాచలంలో అరుణగిరి ప్రదక్షిణ అనేది సాధనా దశలో మొదటి మెట్టు కావచ్చు ఇది కూడా దైవానుగ్రహం చేతనే జరగాలి బహుశా అరుణగిరి ప్రదక్షిణ పుణ్యంతో కొంత ఉపనిషత్తు శ్రీరుద్రం అయి ఉండవచ్చు నీకు అట్లా ఈ ఉపనిషత్తు శ్రీరుద్రం సాధన దశలో రెండవ మెట్టికి దారి చూపి ఉండవచ్చు మహాభారతం మీద కొంత అవగాహన కలిగి ఉండవచ్చు ఈ తైత్తియ ఉపనిషత్తు పారాయణం వలన ఎండిపోయిన పనస చెక్క సింహాసనం ఎట్లా చిగురించిందో అట్లాగే ఈ ఉపనిషత్తు పారాయణం ద్వారా నీ జీవితం చిగురిస్తూ ఉండవచ్చు ఇక శ్రీరుద్రపారాయణం అర్జున దివ్యాస్త్ర ప్రయోగం వలె నీ కర్మబంధాలను ఛేదించి వేస్తుంది తద్వారా నీ సాధనలో పురోగతి కలుగుతూ ఉండవచ్చు కానీ అరుణగిరి ప్రదక్షిణ ప్రారంభించిన ఐదు సంవత్సరాల తర్వాత కాలు నొప్పి కారణంగా కాలినడక ఆగిపోయి ఒక సైకిల్తో అరుణగిరి ప్రదక్షిణ ప్రారంభించాల్సి వచ్చింది ఈ ఐదు సంవత్సరాలు రమణాశ్రమంలో భిక్షాన్నం తీసుకొని మధ్యాహ్నం పూట మహర్షి సమాధి వద్ద విశ్రమించేవాడిని రెండు వేల పదిహేను నుండి ఉదయం పూట సైకిల్ మీద ఉపనిషత్తు శ్రీరుద్రం పారాయణం చేసుకుంటూ అరుణగిరి ప్రదక్షిణ చేయడం సాయంత్రం పూట అరుణగిరి లోపలికి వెళ్ళి శ్రీరుద్రం పారాయణం చేయడం జరిగింది ఇట్లా భగవంతుని అనుగ్రహంతో సాధనామయ జీవితం సాగుతూ ఉండేది